సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్న విషయం అందరికీ తెలుసు. తనకు సంబంధం లేని విషయాలలో కూడా తలదూర్చి మరీ కాంట్రవర్సీని తెరలేపడంలో తనకు తానే సాటి. ఎదుటి వ్యక్తి భావాలతో సంబంధం లేకుండా ఫ్రాంక్ గా మాట్లాడతాడు. సినిమా కోణంలో చూస్తే హీరోయిన్లతో చాలా ఎక్స్పోజింగ్ చేయిస్తాడు. బూత్ సినిమాని తెరపించే రేతిలో ఎక్కువ హాట్నెస్ నింపేస్తాడు. ఇంకా ఈయన గురించి జనాలందరూ ఎన్నో రకాలుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఓవరాల్ గా బయట ప్రపంచానికి ఆయనపై ప్రత్యేక స్వభావమే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మరి పరిశ్రమలో వర్మ ఇమేజ్ ఏంటి, ఆయన వ్యాపారి శైలి ఎలా ఉంటుంది, వీటికి సింగర్ గీతా మాధురి సమాధానం ఇచ్చింది. వ్యక్తిగతంగా వర్మ నడవడిక ఎలా ఉంటుందో వెల్లడించింది. రామ్ గోపాల్ వర్మ ఎంతో మర్యాదస్తుడని, తన ఫీలింగ్స్ ని ఫ్రాంక్ గా వెల్లడించినప్పటికీ అవతలి వారికి మర్యాద ఇస్తారని గీత తెలిపింది. ఇంక మరెన్నో విషయాలను ఓ వీడియో సందేశం ద్వారా గీత పేర్కొంది. వర్మ గురించి గీత ఏం చెప్పిందో ఒకసారి విందాం. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అప్పల్ రాజు, కిల్లింగ్ వీరప్పన్, వంగవీటి తదుపరి సినిమాలలో నేను పాటలు పాడాను. ఆయన నిజంగా చాలా మర్యాదస్తుడు. పాటలు పాడేందుకు వెళ్ళినప్పుడు ఆయన నాతో చాలా బాగా మాట్లాడేవారు. తన అభిప్రాయాలని ఫ్రాంక్ గానే చెప్పినా అవతలి వారికి మర్యాదిస్తారు. ఎదుటి వారి నుంచి ఏం ఆశిస్తారో క్లియర్ గా చెప్తారు. ఆయనతో మరిన్ని సినిమాలకు పనిచేయాలని కోరుకుంటున్నాను అని గీతా మాధురి చెప్పింది. వర్మ సినీ జర్నీపై శివా టు వంగబీటి అనే ప్రోగ్రాం మంగళవారం జరిగింది. ఎందరో పలువురు సినీ ప్రముఖులు హాజరై వర్మతో తమకున్న అనుబంధం గురించి మాట్లాడారు. అయితే ఈవెంట్ కి హాజరు కాలేకపోయిన సింగర్ గీతా మాధురి ఓ వీడియో ద్వారా వర్మ గురించి ఈ విధంగా మాట్లాడింది. ఇలాంటి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా పులిహోర న్యూస్ ఛానల్.